కర్ణాటకలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కీలకమైన బడ్జెట్ సమావేశాలకు 20 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడంతో కుమారస్వామి నేతృత్వంలోని ప్రభుత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి. పతనం తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు జేడీఎస్, ఇటు కాంగ్రెస్ పార్టీలో ఆందోళన పెరుగుతోంది. ఓ జేడీఎస్ సహా కాంగ్రెస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు ముంబై క్యాంపులో ఉన్నారు. బడ్జెట్ సమావేశాలకు కూడా రావడం లేదు. దీంతో వారు పార్టీ ఫిరాయించే అవకాశం ఉందని చెబుతున్నారు. అటు బీజేపీ కూడా పావులు కదుపుతోంది. ప్రభుత్వానికి మెజారిటీ లేదని, రద్దు చేయాలని గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేయడానికి సిద్దమవుతున్నారు కమలనాథులు. ಈಗ ಹಿಂದೆಲ್ಲ ನಡೆಸಿದ್ರಲ್ಲ ಅದನ್ನ ಬಹುಶಃ ಚಳಿಲಿ ಮುಂದುವರಿಸಲಿಕ್ಕೆ ಹೋಗಿರ್ಬೇಕು. ಇಲ್ಲಿ 50 ಕ್ರೋರ್ಸ್ ಕೊಟ್ಟು ಯಾವ್ದು ಎಲ್ಲಿಂತದ್ರಪ್ಪ ನೀವು? ಡಿಮಾನಿಟೈಸೇಷನ್ ಮಾಡಿದ ಮೇಲೆ ಅಲ್ಲಿ ಬ್ಲಾಕ್ ಮನಿ ಯಾವ ರೀತಿ ಓಡಾಡ್ತಾ ಇದೆ ಇಲ್ಲಿ ದೇಶದೊಳಗೆ ಹೇಳ್ತಾರೆ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು. ಏನು ವೈಟ್ ಮನಿ ಕೊಟ್ಟು ಸ್ಪೀಕರ್ನ ಕೊಂಡ್ಕೊಳ್ಳಕ್ ಹೊರಟಿದ್ದೀರೋ ಈಗ? ಇಲ್ಲ, ನಿಮ್ ಬ್ಲಾಕ್ ಮನಿ ಕೊಂಡ್ಕೊಳ್ಳಕ್ ಹೊರಟಿದ್ದೀರಪ್ಪ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರೇ. ಅದು ಸ್ಪೀಕರ್ನ ನಾವು ಅವ್ರನ್ನ ಹತ್ತಿರದಿಂದ ನೋಡಿದ್ದೇವೆ. ಅವ್ರ ನಡವಳಿಕೆ గత వారం కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన శాసనసభాపక్ష సమావేశానికి 4 ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. వ్యక్తిగత పనుల వల్ల రాలేదని సిద్దరామయ్య ప్రకటించారు. కానీ ఇప్పుడు జరుగుతున్న కీలక బడ్జెట్ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు. ఇప్పటికే జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు విప్ జారీ చేశాయి. అయినా బుధవారం 9 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. గురువారం ఏకంగా 20 మంది సభ్యులు రాకపోవడంతో ప్రభుత్వ పెద్దల్లో టెన్షన్ పెరుగుతోంది. ఇవాళ కుమారస్వామి ప్రభుత్వానికి అగ్నిపరీక్ష ఎదురు కానుంది. అసెంబ్లీలో ఆయన ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అయితే 20 మంది ఎమ్మెల్యేలు గురువారం సభకు డుమ్మా కొట్టారు. ఇవాళ కూడా అదే పరిస్థితి తలెత్తితే బీజేపీకి ఆయుధం దొరికినట్టవుతుంది. బడ్జెట్పై ఓటింగ్కు కమలనాథులు పట్టుబడితే అధిక పార్టీకి ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలే ప్రమాదం ఉంది.